ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలేగా దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ, మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు. ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి. తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది. అలా తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి. దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లలో ఉండని టేస్ట్. ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో.